మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఇది అసలు కొత్త వాళ్ళు చేసినట్టు లేదు అని చెప్పడం అనేది యునానిమస్గా రెస్పాన్స్ రావడం అనేది చాలా పెద్ద కాంప్లిమెంట్. మూవీ మేము కంప్లీట్ అయ్యాక ఫస్ట్ సాయికార్తిక్ గారు చూపిస్తే మూవీ నచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఆయన ఎంత బాగా ఇచ్చారని. కార్తీక్ శ్రీనివాస్ గారు ఎడిటింగ్ చేశారు, ఇతిరాజ్ గారు ఎఫెక్ట్స్, శ్రీనివాస్ మామిడి డిఐ, రాజశేఖర్ గారు డిటిఎస్. సో ఇలా ఈ టెక్నీషియన్స్ వైజ్ అయితే అందరూ పెద్దవాళ్ళే, యాక్టర్స్ కొత్త వాళ్ళైనా టెక్నీషియన్స్ పోస్ట్ టెక్నీషియన్స్ అంతా చాలా పెద్దవాళ్ళు. సో మూవీని కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళారు. ఇతిరాజ్ గారు ఫస్ట్ నేను మూవీని తీసుకెళ్ళినప్పుడు మూవీ చాలా బాగుంది, మీకు ఈ మూవీని ఇంకొక లెవెల్లో చూపిస్తానన్నారు. ఆయన అన్నట్టే ఎక్స్ట్రాడినరీగా ఎఫెక్ట్స్ ఇచ్చి, సాయికార్తిక్ ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్ ఇచ్చి మూవీని కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో అవుట్పుట్ చూసినాక మేమంతా ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఉన్నాము. సో ఇంక కంప్లీట్ అంతా అయిన తర్వాత ఫైనల్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. బట్ ఇప్పటి వరకు ఉన్న రషెస్, ఇప్పటి వరకు ఉన్న అవుట్పుట్ చూస్తే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ మూవీకి కెమెరామెన్ వెంకటరమణ. మీరు విజువల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఫస్ట్ కాంప్లిమెంట్ త్రివిక్రమ్ గారు ఫస్ట్ అడిగింది ఏమంటే ట్రైలర్ స్టార్ట్ చేస్తానే సినిమాటోగ్రాఫర్ ఎవరైనా అడిగారు. సో అంటే స్టార్టింగ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది సినిమాటోగ్రఫీ గురించి. చాలా బాగా చేశాడు, ఉండే లిమిటెడ్ రిసోర్సెస్లో అంత హై క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చాడు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వెంకట్. అవసరానికి అబద్ధం, ట్రైలర్ రీసెంట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు, సాటర్డే లాంచ్ చేశారు. యాక్చువల్గా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎస్టర్డే నైట్కి 30,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి. ఒక చిన్న ట్రైలర్కి ఇంత పెద్ద రెస్పాన్స్ రావడము మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ట్రైలర్కి వచ్చిన రెస్పాన్సే సినిమాకి కూడా వస్తుందనేసి నమ్ముతున్నాము. యాక్చువల్గా సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రజెంట్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, పెద్ద సినిమా డేట్ రిలీజ్ చూసుకొని రిలీజ్ చేస్తాము. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ సురేష్ గారికి అండ్ మీడియా పార్ట్నర్ శ్రేయస్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు మా ట్రైలర్ని లాంచ్ చేసి మా ప్రమోషన్ లెవెల్ కానీ మా ఫిల్మ్ లెవెల్ కానీ ఒక టాప్ నాచ్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ అండ్ ఇచ్చిన సజెషన్స్ మేము పాటించి మా ట్రైలర్ని మా మూవీని ఒక మంచి లెవెల్కి తీసుకొచ్చుకున్నాం. ఎలాంటి బ్యాకప్ లేకుండా స్టార్ట్ అయ్యాం. ఇవాళ అందరం కొత్త వాళ్ళమే, ఆల్రెడీ మా డైరెక్టర్ గారు చెప్పారు. ఎలాంటి బ్యాకప్ లేకుండా స్టార్ట్ అయ్యి కొత్త వాళ్ళం ఇంత దూరం వచ్చేసాం. త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఫస్ట్ లెవెల్లోనే అప్రిసియేషన్ వచ్చింది మూవీకి కానీ, ఆల్ కైండ్ ఆఫ్ విజువల్కి. స్టోరీ లైన్ కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాం. అందరం కొత్త వాళ్ళమైనా పర్ఫార్మెన్స్ కానీ ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా, ఆ బార్ దాటకుండా, ఇది అమెచ్యూరిష్ పర్ఫార్మెన్స్ లా కాదు, ఎక్స్పీరియన్స్ పీపుల్ అని ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు, అలా అర్థమైపోతుంది వాళ్ళకి. అందరం బాగా కష్టపడ్డాం, దానికి రిజల్ట్ ఇంత తొందరలో వస్తుంది. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ వీఆర్ రెడీ ఫర్ విల్ బీ రెడీ ఫర్ రిలీజ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్స్. నాట్ టు ఫర్గెట్ అవర్ క్రూ హూ వర్క్ వెరీ వెరీ హార్డ్. మేము చేసిన దానికి 2-3 times ఎక్కువ కష్టపడ్డారు. వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేస్తేనే మేము ఇవాళ మీ ముందున్నాం. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సురేష్ కేవి గారికి చాలా థ్యాంక్స్. మా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారండి, అండ్ డే అండ్ నైట్ ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సో కొత్త వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వర్క్ చేశారు. ఇప్పటికే మా ట్రైలర్కి చాలా రెస్పాన్స్ వస్తుంది, మీ అందరి సపోర్ట్ కూడా ఉంది, మీడియా సపోర్ట్ ఉంది. సో ఇంకా మా మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము 2 days back త్రివిక్రమ్ గారి చేత ట్రైలర్ లాంచ్ చేయించాము. త్రివిక్రమ్ గారు ట్రైలర్ యాక్చువల్లీ 3 times చూశారు. 3 times చూసి ట్రైలర్ చాలా బాగుందని, డైలాగ్స్ చాలా బాగున్నాయని, విజువల్స్ సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రాడినరీ ఉందనేసి ఆయన చాలా మెచ్చుకున్నారు. త్రివిక్రమ్ అంతటి వారే ఆ మూవీ ట్రైలర్ గురించి మెచ్చుకోవడం అనేది మా చిన్న సినిమాకి చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా మేము ఫీల్ అయ్యాము. అంటే ఈ సందర్భంగా ఆయనకి చాలా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా టీమ్కి యాక్చువల్ మా మూవీ యాక్చువల్ ప్రొడ్యూసర్స్ అంటూ ఎవరు లేరు, అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ. అంటే మోర్ లైక్ క్రౌడ్ ఫండెడ్ మూవీ. కాకపోతే మాకు తెలిసిన వల్ల ఫ్రెండ్స్ అంతా మోర్ దెన్ 20 members ఉంటారు. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ. మూవీ రన్ టైమ్ అప్రాక్సిమేట్లీ 2 hours. ఇది కంప్లీట్ థ్రిల్లర్ మూవీ. చాలామంది
మూవీ టైటిల్ ట్రైలర్ చూసిన వాళ్ళు టైటిల్కి ట్రైలర్కి పెద్ద ఏం సంబంధం అని అడుగుతున్నారు. బట్ మూవీ చూస్తే పర్ఫెక్ట్గా ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అనేది ప్రతి ఒక్కరికి ఐడియా వస్తుంది. అంటే ఆ మూవీ స్టోరీకి పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే టైటిల్ అది. ఈ మూవీ బేసిక్ ఐడియా ఐడియా ఏంటంటే, నిజమని నువ్వు నమ్మేదాన్ని, నిజమని నీకు చెప్పింది ఎవరు, అబద్ధమని నువ్వు అనుకునేదాన్ని, అబద్ధమని నీకు చెప్పింది ఎవరు, చనిపోయిన వాడి ఆత్మ ఏ లోకం చేరుతుందో చూసొచ్చింది ఎవరు, ఎటు పోతుందో తెలియని ఆత్మ ఏ మూల దాగిందో చూపించేది ఎవరు. బేసిక్ థీమ్ ఇది. దీనిపైన డెవలప్ అయిన స్టోరీయే మా అవసరానికి అబద్ధం. 2 డేస్ బ్యాక్ యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశాము. ఈ నిన్న నైట్ చూస్తే అంటే వితిన్ 2 డేస్ మోర్ దాన్ 30,000 హిట్స్ ఉన్నాయి. అంటే ఒక పెద్ద మూవీకి 30,000 హిట్స్ 2 డేస్లో అనేది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అంటే కంప్లీట్లీ అన్నోన్ యాక్టర్స్, అన్నోన్ పర్సన్స్ చేసిన మూవీకి 2 డేస్లో 30,000 హిట్స్ రావడం అనేది చాలా గొప్పగా, చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నాం మేము. సో ఇలానే ఈ మూవీ ఇంకా బాగా ట్రైలర్ ముందుకు తీసుకెళ్లాలనేసి అలానే ప్రయత్నం చేస్తున్నాము.